ఆయ వేధసే రఘునాథాయ నాథామిక్షిస్తున్నా. వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి తొమ్మిది రోజులు జరిగి పట్టణానికి శోభాయమానమైనది గోదండ రామాలయం. ఈ గోదండ రాముడు ఒక విశిష్టమైన విలక్షణమైన పట్టణపీఠం మీద ఉండి ఇక్కడ పడుకున్నది, ఇక్కడ నిలుచున్నది, ఇది చెప్పడం ఎంత దక్షిణ భారతదేశంలో, విశేషించి ఆంధ్రదేశంలో అడుగడుగునా కూడా ఆ సీతారాములతో ఒక అనుసంధానం ఉన్నది. అలాగనే ఇక్కడ కూడా తిరుపతి పట్టణంలో శ్రీరామభద్రమూర్తి ఆ రామచంద్రుడే మాట.